ఒక ఆడబిడ్డ, ఒక తల్లి వచ్చి, అన్న నా బిడ్డ 9 నెలల నుంచి కనిపించట్లేదు, నా బిడ్డ 9 నెలల నుంచి కనిపించట్లేదు, 2 రోజులు దాటితేనే ఇంక దొరకదని చెప్తారు, మర్చిపోండి మీ బిడ్డనని చెప్తారు ఉన్నత పోలీసు అధికారులు. అలాంటిది 9 నెలలు అయిపోతే దొరుకుద్దా లేదా అనేది నా గుండె ఇలా కొట్టుకుంది. ఆ తల్లి ఏడుపు గుండె వేదన పెట్టేసింది. వెంటనే మన ఈ దీనికి మన చైర్మన్ ప్లాన్, మన చైర్మన్ కేకే గారిని అడిగాను, మీరు వెళ్ళి వెంటనే తీసుకెళ్ళి విజయవాడ మాచవరం సిఐ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి అంటే, కమిషనర్ గారితో మాట్లాడాను, 9 నెలలు దొరకని బిడ్డ 9 రోజుల్లో దొరికింది. నేను ఈ 9 రోజులు నవరాత్రులాగా అయిపోయినాయి నాకు. ఆ బిడ్డ దొరుకుద్దా లేదా, తల్లిని ఒకటే వేడుకున్నా, తల్లి ఒక ఇంట్లో పెంచిన ఆడబిడ్డ వెళ్ళిపోయి ఎటు వెళ్ళిపోయిందో తెలియదు, ఆ బిడ్డ దొరికే వరకు చూడు తల్లి అని చెప్పి ప్రతిరోజు రాత్రి ప్రార్థించాడు. నా ప్రార్థనలు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సమర్థత, ధైర్య సాహసాలు, వారి అపార నైపుణ్యం, కేరళలో చూశారు, బెంగళూరులో చూశారు, ఎక్కడ భీమవరం, ఎక్కడ విజయవాడ, ఎక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్, ఆ బిడ్డ జమ్మూ అండ్ కాశ్మీర్లో దొరికింది. జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ వెళ్ళి తీసుకొచ్చారు. ఇదే 30,000 మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోతే ఒక్కరు మాట్లాడలే గత ప్రభుత్వం. మీరు ఎందుకు చెప్తున్నానంటే, మీరు పిఠాపురం పెద్దలు, యువత, సమస్త ప్రజానీకం, తల్లులు, ఆడపడుచులు, ఒక్క వ్యక్తి వెంట మీరు నడిస్తే, మేమందరం కలిసి ఒక కూటమినే గెలిపిస్తే, మీరిచ్చిన బలం 9 నెలలు దొరకక, బిడ్డ దొరకక, ఆచూకీకి దొరకక, కడుపు ఉండల జుట్టుకుపోయి పడుతున్న ఒక మాతృమూర్తికి మీరు ఆనందం కలిగించారు. మీరు ఇచ్చిన నిలబడినందుకు మీకు జోహార్లు, మీకు మీ అందరికీ ధన్యవాదాలు. అంటే ఇది 9 నెలలు దొరకంది, 9 రోజుల్లో దొరకగలిగింది అంటే పోలీసింగ్లో తప్పు లేదు, వ్యవస్థని నడిపించే నాయకత్వంలో తప్పు ఉంది. సరైన నాయకత్వం కనుక రాష్ట్రాల్లో ఉంటే ఇలాంటి సమస్యలు చాలా తక్కువలో ఉంటాయి. నా దాకా మొన్న ఉన్నతాధికారితో మాట్లాడుతున్న, మీ దాకా వచ్చి దాదాపు ఒక ఐజీ స్థాయి అధికారి చెప్తా ఉన్నారు, మీ దాకా వచ్చి సమస్య పరిష్కారం అయిందంటే కింద స్థాయిలో వ్యవస్థలు సరిగ్గా మీ అంత బలంగా పనిచేయట్లేదు, అది మేము కూడా సరిదిద్దుకోవాలని ఒక ఐజీ స్థాయి అధికారి చెప్తుంటే నాకు నిజంగా చాలా ఆనందం కలిగింది. ఆ మార్పు వచ్చింది. ఒక్కొక్క ఎమ్మెల్యేకి నాకు 70,000 నేను అనుకున్నాను, అందరూ అనుకున్నారు, పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ నెంబర్ 1 మెజారిటీ వస్తుందని అందరు చెప్తా ఉంటే ఏమో అనుకున్నా, నేను ఒకటే అనుకున్నా, గెలిపిస్తే సంతోషం అనుకున్నా. సార్ మీరు 70,000 ఓటు పైచులకు ఇచ్చారు, నేను అడిగాను, సార్ ఇదే ఎవరో వచ్చారు నా దగ్గరికి, మీదే 1 మెజారిటీ అవుతుంది అడుగుతూ ఉంటే అడిగాను, మొన్న అన్నారు కదా ఇప్పుడేంటి పరిస్థితి అంటే, సారీ సార్ మీది కాదు, అటంతా వైజాగ్, ఉత్తరాంధ్ర, ఏ మూలకెళ్ళినా 30,000 తక్కువ, 10,000 తక్కువ ఎవరికి మెజారిటీలు తక్కువ లేవు, అది కనిష్టం. ఒక్కొక్కరికి 90,000 98,000 ఏదో ఒక ఎంపీ ఎలక్షన్లా వేశారు. అంటే ఎంత నిలబడ్డారు ఈ రాష్ట్ర ప్రజానీకం, రాష్ట్ర యువత ఎంత విసిగిపోయారు గత ప్రభుత్వం మీద. మీ కోపం, మీ ఆవేదన రక్తం చిందించకుండా, రక్తం చిందించకుండా ప్రజాస్వామ్య విధానాల ద్వారా ఒక విప్లవాన్ని తీసుకొచ్చారు, ఒక అరాచక ప్రభుత్వాన్ని కింద కూలదోసి మీరు మట్టిలో కలిపేశారు. అంటే ప్రజాస్వామ్యం తాలూకా శక్తి, నాయకుల్లో గనక శక్తి సమర్థత ఉంటే, శక్తి సమర్థత ఉంటే అలాంటి 151 స్థానాలున్న ఒక ప్రభుత్వాన్ని, ఒక అరాచక ప్రభుత్వాన్ని 11 స్థానాలకి కుదించారంటే